మహిమ కలుగునుగాక. మనము సిలువ మరణం ధ్యానంలో 9వ సందేశం, ముగింపు సందేశమును ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయం 31-34 వరకు చదువుతున్నప్పుడు ఒక సంఘటన వస్తుంది. ఒక ఈటితో ఒక ఆయన ప్రకటి ఎముకలకు వస్తున్నాడు. ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు ఎముకలను ఏసుక్రీస్తు విరగొట్టట్లేదు, మరణించకుండా ఉన్న రెండు దొంగల యొక్క ఎముకలను విరగొడుతున్నాడు. ఎముకల్లో ఏముంది? ఎముకల్లో ఏముందంటే, దేవుడు ఆదాములో ఊదిన జీవశ్వాసం చేత ఆదాములో విచిత్ర వినోదముగా అద్భుతముగా ఎముకలు సృష్టించబడ్డది. ఎముకలు సృష్టించబడ్డాయి కాబట్టి ఈ ఎముకలు జీవంతో సమానం, ప్రాణంతో సమానం. అలాంటి ఎముకను యేసుకి విరగొట్టకుండా దేవుడు కాపాడుతున్నాడు, అందుముందే మరణిస్తున్నాడు. సరే, ఇప్పుడు ఈటిని తీసుకొని ప్రకటి ఎముకలకు వస్తున్నాడు. ప్రకటి ఎముకలకు వచ్చినప్పుడు ప్రకటి ఎముక నుంచి నీళ్లు రక్తము బయలుదేరి వచ్చినాయి. ఎందుకని అంటే, మరణానికి మూడు సాక్షులు: ఎముక, నీళ్లు, రక్తం. ఎందుకు మూడు సాక్షులు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:1 ప్రకారం ప్రతి కార్యముకు మూడు సాక్షుల ద్వారా స్థిరపరిచినట్టు, ఎముక అంటే జీవం, నీళ్లు అంటే ఆత్మ, రక్తం అంటే శరీరం. కాబట్టి యేసుక్రీస్తు మన ప్రాణం, మన ఆత్మ, మన శరీరంను కాపాడడానికి మొదటి దశలోనికే పత్రిక 5:23 ప్రకారం ఆయన తన ప్రాణం, తన ఆత్మ, తన శరీరంను సిలువలో మరణముగా సమర్పించి నేర అపరాధ పరిహారార్థ బలిగా మార్చి మన నేరమును క్షమించి మనలో రాకెట్లు ఎత్తపడడానికి, మనల్ని కాపాడుకోవడానికి సిలువలో ఆ విధంగా మోహిస్తున్నాడు. మనం కూడా రాకెట్లు ఎత్తపడడానికి మన నిందారహితముగా సంపూర్ణముగా పరిశుద్ధం కాపాడడం కొరకు మన ప్రాణం, మన ఆత్మ, శరీరం కాపాడదాం. దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. దీన్ని సత్యంను మీరు గ్రహించి ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ వారికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, అనేకులు సత్యం నడిపించండి. మరణ దినం జ్ఞాపకం చేసి విడిచిపెట్టకుండా సంవత్సరం అంతా కూడా అది జ్ఞాపకంలోనికి వెళదాం. దేవుడు మనల్ని దీవించిన కాక. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.